ఒకనొకప్పుడు వ్యవసాయం అంటే అందులో సంస్కృతి కలగలిసి ఉండేది అగ్రికల్చర్ అనే మాటలోనే కల్చర్ అనే పదం ఉంది కదా అది కేవలం ఓ వృత్తి కాదు అదొక సంస్కృతిలా అందరూ కలిసి వచ్చేవారు నేల దునినప్పుడు దానికొక పాట ఉండేది కలుపు తీసినప్పుడు దానికొక మంచి పాట నాట్లు వేసినప్పుడు ఒక పాట కోత కోయడానికి పాట ఇలా అన్నిటిలోనూ ఒక సంస్కృతి అందులో సామరస్యం ఉండేది మనం అనే ఒక భావన ఉండేది ఇప్పుడు అది పోయింది ఇప్పుడు వ్యవసాయం అంటే గుండెలు ఆపేసేంత పని ఈ దేశంలో వ్యవసాయం ఎవరికి ఇష్టం లేదు గత్యంతరం లేని వాళ్లే చేస్తున్నారు ఇప్పుడు ఆ సంబరం ఆట పాట ఆ సంస్కృతిని తిరిగి తేవాలని మేము ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం ఎన్నో వేల మందికి ఒక డప్పు ఎలా కొట్టాలో పాటలు ఎలా పాడాలో ఇలా ఎన్నో నేర్పుతున్నాం నిజానికి ఇది చాలా కష్టం ఎందుకంటే ఎవరికి వారున్నప్పుడు ఆ సంబరాలు జరగవు నలుగురూ వ్యవసాయం కోసం కలిసొచ్చినప్పుడే జరుగుతాయి వెనకటిలాగా అలా ఉండేది ఇప్పుడు వ్యవసాయం ఎంతో కష్టమైనదిగా మారింది ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో మీకు తెలిసిందేగా అందుకని నా ఉద్దేశం కాస్త ఆటలు కొంత సంగీతం మళ్లీ తిరిగి తీసుకురావటం వల్ల ఈ పల్లెటూర్లో మరుగున పడిన సంస్కృతి సంతోషం తిరిగి వస్తాయని భావిస్తున్నాను కనీసం సాయంత్రాల్లో ఆహ్లాదంగా ఉండటానికి ఏదో ఒకటి ఉండాలి కదా ఎందుకంటే ఇప్పుడు పల్లెల్లో చూస్తే అక్కడ అక్కడెవ్వరికీ ఆటాపాట రాదు అంతా టీవీల్లోనే జరుగుతాయి అవునా ఒక సినీతార ఆడి పాడుతుంటే మీరు చూసి ఆస్వాదిస్తారు గ్రామాలలో ఆటాపాట కరువైంది తమిళనాడులో పల్లెటూళ్ళు అసలు డప్పులతో పాటలతో నాట్యాలతో ఎంత నిండుగా ఉండాలి మీకసలేవీ వినిపించవు ఇప్పుడు పాటలంటే సినిమా పాటే అందుకే తిరిగి ఆ సంస్కృతిని తీసుకురావాలి సంగీతం కంటే ఆటలని తీసుకురావడం చాలా సులువైన పని పైగా దానివల్ల ఎక్కువ హుషారు వస్తుంది ఒక పాతిక ముప్పై గ్రామాలతో మొదలు పెట్టాం ఇప్పుడు అది బాగా ఊపందుకుంది కొన్ని చోట్లకి అసలు మేం లేదు తమిళనాడులో మా సంస్థ ద్వారా ఒక నాలుగు వేల ఐదు వందల గ్రామాల్లో ఈ కార్యక్రమం చేశాం ఇప్పుడు ఎన్నో గ్రామాల్లో వాళ్లంతటి వారే వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వాళ్లే వచ్చి గ్రామోత్సవాల్లో మేము పాల్గొనవచ్చా అని అడుగుతున్నారు మీరు ఆటలు కూడా ఆడతారు వాటి గురించి చెప్పండి ఆటలకు ఆధ్యాత్మికతకు ఉన్న సంబంధం ఏంటో చెప్పండి చూడండి జీవితంలో ఏ అంశమైనా తీసుకోండి ఇవన్నీ విడివిడిగా ఉండకూడదు అందరూ నన్ను అడుగుతూ ఉంటారు జీవితానికి ప్రేమకి జీవితానికి ఆధ్యాత్మికతకి ఆటలకి ఎలాంటి సంబంధం అని ఇవన్నీ జీవితంలో పార్శ్వాలు అంతే ఇది వేరు వేరు కాదు మీరు ఉత్సాహంగా జీవిస్తూ ఉంటే ఇవన్నీ మీ జీవితంలో అంతర్భాగాలు మీరు ఒక నిస్సహాయమైన జీవితం గడుపుతూ ఉంటే అందులో ఏ రకమైన నిండుదనం లేకపోతే తినటం నిద్రపోవడం అనేవే ఉంటాయి అందులో కానీ ఉత్సాహంగా జీవిస్తే అందులో సంగీతం ఆటలు పాటలు ఆధ్యాత్మికత అన్నీ ఉంటాయి అవి వాటంతటవే తప్పకుండా వస్తాయి ముఖ్యమేంటంటే ఉత్సాహం లీనం అవ్వటం ఉత్సాహం ఉన్నప్పుడే జీవితంలో లీనమవుతాం నేను ఇదివరకు చెప్పాను వివేకానందుడు అన్నట్టుగా మీరు ప్రార్థన చేస్తున్నప్పటికంటే బంతిని తంతున్నప్పుడే దేవుడికి దగ్గరగా ఉంటారు ప్రార్థన అనేది మీకు అలవాటైతే మీరు ప్రార్థిస్తూ పిల్లల్ని చూసుకోవచ్చు ప్రార్థిస్తూనే ఒక విషయాలు ఆలోచించవచ్చు కానీ బంతిని గోల్ వేసేటప్పుడు ఇవన్నీ ఆలోచిస్తే అది వెళ్లాల్సిన చోటికి వెళ్ళదు మీ ధ్యాస అక్కడే ఉండాలి లేకపోతే అంతే మీరు పూర్తిగా అందులో లీనమైతేనే అన్నీ జరుగుతాయి అది లేకపోతే ఆధ్యాత్మిక ప్రక్రియ లేదు ఆధ్యాత్మికత అంటేనే తీక్షణమైన నిమగ్నత లీనమవ్వటం మీరు జీవితంలో సంపూర్ణంగా మమేకమై ఉంటే అదే ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అంటే పైకి కిందికి చూడటం కాదు మీ అస్తిత్వ లక్ష్యాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికం మీరు నిజంగా జీవితంలో మమేకమై ఉంటే అది జరగకుండా ఎలా ఉంటుంది మీ జీవితం విలువైనది అనుకుంటే దానిలో లోతు తెలుసుకోకుండా మీరు ఎలా ఉండగలరు ఆధ్యాత్మికత అంటే అదే మరి